నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ ను తప్పక ధరించాలి ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ ని ధరించాలి తరచు చేతులను శుభ్రం చేసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి అర్హులందరూ వాక్సిన్ వేయించుకోవాలి నిబంధనలు పాటిద్దాం కరోనాని జయిద్దాం ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం నవభారత్ నిర్మాణంలో ప్రైవేట్ రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామన్న ప్రధాని మధ్యప్రదేశ్ లో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ను ఉద్దేశించి వీడియో సందేశం ఇచ్చిన నరేంద్ర మోదీ ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం వ్యాపార ఉత్పత్తుల బ్రాండింగ్ పెంచే దిశగా జాతీయ స్థాయిలో 3 సహకార సొసైటీల ఏర్పాటుకు ఆమోదం आरो विड़ता जगनन्न तोड़ निधुलु 395 कोट्ल रूपायलनु विडुदल चेसिन मुख्यमंत्री राष्ट्र व्याप्तंगा 395,000 मंदिकी लब्धि चिरु व्यापारुलकु भरोसा निच्चेंदुकु प्रभुत्वं कृषि चेस्तुंदन्न जगन्मोहन रेड्डी राष्ट्रंलो पोलीस व्यवस्थ पटिष्ठंगा उंदन्न राष्ट्र होंमंत्रि तानेटि वनित पोलीसुल पनितीरुतो नेरालु गणनीयंगा तग्गायनि वेल्लडि విజయవాడలో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన కేఎస్ జవహర్ రెడ్డి వార్తల్లోని వివరాలు నవభారత్ నిర్మాణంలో ప్రైవేట్ రంగానికి పెద్దపీట వేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు మధ్యప్రదేశ్ లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ ని ఉద్దేశించి మోదీ వీడియో సందేశం ఇచ్చారు గత 8 ఏళ్లుగా వివిధ రంగాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణల కారణంగా దేశం పలు రంగాల్లో వేగంగా వృద్ధి సాధిస్తుందన్నారు డిఫెన్స్ మైనింగ్ అంతరిక్షం తదితర వ్యూహాత్మక రంగాల్లో ప్రైవేట్ సెక్టార్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధాని వివరించారు జాతీయ రహదారుల నిర్మాణం పోర్టులు ఎయిర్‌పోర్ట్ల అభివృద్ధి ఇండస్ట్రియల్ క్యారిడర్ల నిర్మాణం లాజిస్టిక్ పార్కుల నిర్మాణం ఎక్స్‌ప్రెస్వే నిర్మాణ పనులు సరవేగంగా జరుగుతున్నాయన్నారు पीएम गतिशक्ति नेशनल मास्टर प्लांस द्वारा मौलिक सदुपायल कल्पना पनुलनु एप्पटिकप्पुडु पर्यवेक्षिंचेंदुकु वीलु कलिगिंदन्नारु पन्नु विधिंपुलो पारदर्शकत कोसं जीएसटीनी अमलु चेयडंतो पाटु प्रपंच देशाल्लो उन्न पोटी तत्वानिकि अनुगुणंगा कॉर्पोरेट टैक्सुलनु विधिंचडं जरुगुतुंदन्न प्रधानि पेट्टुबडुलकु मध्यप्रदेश राष्ट्रंतो पाटु देशंलोनि पलु प्रांताल्लो एंतो अनुकूलमैनवनि विवरिंचारु एक निर्णायक सरकार सही नियत से चलने वाली सरकार विकास को अभूतपूर्व गति देकर दिखाती है देश के लिए हर जरूरी फैसले उतनी ही तेजी से लिए जाते हैं आपने भी देखा है कि कैसे बीते 8 वर्षों में हमने रिफॉर्म की स्पीड और स्केल को लगातार बढ़ाया है भारत का आधुनिक होता इंफ्रास्ट्रक्चर मल्टी मॉडल होता इंफ्रास्ट्रक्चर भी इन्वेस्टमेंट की संभावनाओं को जन्म दे रहा है 8 वर्षों में हमने नेशनल हाईवे के निर्माण की स्पीड दोगुनी की है इस दौरान भारत में ऑपरेशनल एयरपोर्ट की संख्या दोगुनी हो चुकी है भारत की पोर्ट हैंडलिंग कैपेसिटी और पोर्ट टर्न अराउंड में अभूतपूर्व सुधार आया है डेडिकेटेड फ्रेट कॉरिडोर्स इंडस्ट्रियल कॉरिडोर्स एक्सप्रेसवेज लॉजिस्टिक पार्क्स ये नए भारत की पहचान बनते जा रहे हैं అన్నదాతలకు అండగా నిలిచేందుకు వ్యాపార ఉత్పత్తుల బ్రాండింగ్ పెంచే దిశగా జాతీయ స్థాయిలో 3 సహకార సొసైటీల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఈ రోజు ఆమోదించింది ఇందులో భాగంగా జాతీయ స్థాయి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ ఎగుమతుల సమైక్య మల్టీ స్టేట్ కోఆపరేటివ్ ఆర్గానిక్ సొసైటీ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ విత్తన సమైక్య ఏర్పాటుకు కేంద్రం నిర్ణయించింది ఈ మేరకు కేబినెట్ నిర్ణయాలను కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ వివరించారు సహకార సంఘాల సమ్మిళిత వృద్ధి లక్ష్యాన్ని సాధించే దిశగా
జాతీయ స్థాయి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ సొసైటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమైక్య ఏర్పాటుతో మిగులు వస్తువులు సేవల ఎగుమతులు ఒకే గొడుగు కిందకు వస్తాయన్నారు. సేంద్రీయ ఉత్పత్తుల సమీకరణ సేకరణ బ్రాండింగ్ మార్కెటింగ్ ప్రక్రియలను ఒకే గూటికి తీసుకురావడానికి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ ఆర్గానిక్ సొసైటీలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. దిగుబడి అంతరాలు తగ్గించి ఉత్పాదకతను పెంచేలా జాతీయ స్థాయి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ విత్తన సమైక్య ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. దీంతో పాటు అలాగే బీహెచ్ఐఎం యూపీఐల ద్వారా స్వల్ప లావాదేవీలు జరిపే రూపే డెబిట్ కార్డులను ప్రోత్సహించేందుకు నిర్ణయించింది. పాయింట్ ఆఫ్ సేల్ ఈ కామర్స్ లావాదేవీలను ప్రోత్సహించడం కొనుగోలు చేసే బ్యాంకులకు ఆర్థిక ప్రోత్సాహం కింద 2600 కోట్లను అందించేందుకు మంత్రిమండలి ఆమోదించింది. ఇన్ తీనో సంశోధనో కే మాధ్యమ్ సే రాష్ట్రీయ స్తర్ పర్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ స్థాపనా కర్నే కే లియే మంత్రిమండల్ ద్వారా అనుమోదన్ కియా గయా హై. ఆర్గానిక్ ప్రొడ్యూస్ మే హై ఔర్ భారత్ కే ఆర్గానిక్ ప్రొడ్యూస్ కా జో దాయరా హై उसको अंतर्राष्ट्रीय स्तर पर बढ़ाने के लिए ये संशोधन किए गए हैं. और इसलिए इन संशोधनों के माध्यम से उत्पादन स्थानों के नज़दीक तथा रेस्पॉन्सिबल प्राइस पर ऑर्गेनिक प्रोडक्ट की टेस्टिंग और सर्टिफिकेशन फैसिलिटीज़ को भी उपलब्ध कराया गया है. और इसके लिए जो अभी तक देश में एक अभाव महसूस किया जा रहा था कि नेशनल लेवल पर कोई कोऑपरेटिव संस्था नहीं है, ये विशेष रूप से हमारे किसानों के जो ऑर्गेनिक प्रोड्यूस हैं उनकी आवश्यकताओं को पूरा करने का काम करेगा. टेस्टिंग और सर्टिफिकेशन की जो सुविधाएं हैं वो उपलब्ध कराने का प्रयास होगा. नेशनल कोऑपरेटिव एक्सपोर्ट लिमिटेड के द्वारा भी जो एक नया संस्थागत सोसाइटी का जो ढांचा उपलब्ध कराया गया है उसके अंतर्गत एक ऐसे अम्ब्रेला ऑर्गेनाइजेशन के रूप में काम किया जाएगा जिसमें ट्रेडिंग, प्रोक्योरमेंट, स्टोरेज, प्रोसेसिंग, मार्केटिंग, ब्रांडिंग, लेबलिंग, पैकेजिंग और सर्टिफिकेशन के काम को और पूरा ही नहीं किया जाएगा, इसके लिए किसानों को जिसकी बहुत बड़ी आवश्यकता हमारे ग्रामीण क्षेत्र में रहती है कि उनको टेक्निकल गाइडेंस देने का भी काम किया जाएगा. రాష్ట్రంలో చిరు వ్యాపారులకు పెట్టుబడికి భరోసానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న తోడు పథకాన్ని అమలు చేస్తోంది. చిరు వ్యాపారులు, హస్తకళాకారులు, సాంప్రదాయ చేతి వృత్తిదారు వారికి అండగా ఉంటూ వారి ఉపాధికి ఊతమిస్తూ వారి స్వావలంబన సాధించేలా ఒక్కొక్కరికి 10,000 వరకు వడ్డీ లేని రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. దీని ద్వారా వారి జీవనోపాధికి అండగా నిలుస్తోంది. తాజాగా ఆరో విడత జగనన్న తోడు రుణం జారీతో 3,95,000 మంది చిరు వ్యాపారులకు లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం వడ్డీ లేని రుణం 395 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఈరోజు బటన్ నొక్కి నగదును లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. గత 6 నెలలకు సంబంధించి 15.17 కోట్ల వడ్డీ రీఎంబర్స్మెంట్ అందించింది. జగనన్న తోడు పథకం కింద ఇప్పటి వరకు 15,31,347 మందికి 2,406 కోట్ల వడ్డీ లేని రుణం అందాయి. నిధులు విడుదల చేసిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ చిరు వ్యాపారులు వాళ్ల కష్టంపైనే ఆధారపడతారని, అందుకే వాళ్లకు అండగా నిలిచామని తెలిపారు. చిరు వ్యాపారుల జీవనోపాధిగా అండగా జగనన్న తోడు పథకం నిలుస్తుందన్నారు. చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు ఈరోజు మంచి జరిగిస్తూ వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయల మేరకు వాళ్ళ చిరు వ్యాపారాలకు తోడుగా ఉంటూ వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చే ఒక గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ 3,95,000 మందికి ఎవరికైతే ఈరోజు మంచి చేస్తూ ఉన్నామో వీరిలో 3,67,000 మంది రెన్యువల్స్, అంటే సకాలంలో మళ్ళీ వాళ్ళంతా కూడా లోన్లు తిరిగి కట్టేసి మళ్ళీ ఆ తర్వాత 2వ రౌండ్లో మళ్ళీ లోన్లు కూడా తీసుకుంటా ఉన్న పరిస్థితి. మళ్ళీ ఈ 3,67,000 మంది రెన్యువల్స్ కాక మరి కొత్తగా మరో 28,000 మందికి ఈరోజు మళ్ళీ కొత్తగా ఈ స్కీమ్లోకి తీసుకొస్తూ అడుగులు పడతా ఉన్నాయి. మొత్తం మీద ఈ జగనన్న తోడు అనే ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు లబ్ధి పొందుతా ఉన్న ఈ 3,95,000 మందిని కూడా కలుపుకుంటే అక్షరాల ఈ చిరు వ్యాపారులు
దాదాపుగా 15,31,000 మందికి 15,31,000 కుటుంబాలకు ఈ రోజు ఒక గొప్ప మంచి కార్యక్రమం రాష్ట్రంలో ఈ రోజు జరుగుతా ఉంది ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం गज्जी तामर दुर्दा अंदर की वस्ताई जालिम लोशन नाकु नानम इच्चिंदी चर्म व्याधुलकु अद्भुत परिष्कारमंदी जालिम लोशन पुरातन योधुडु पुरातनमैंदे मेरुगैंदे जालिम लोशन फास्टेस्ट ट्रस्टेड टेस्टेड तरतरालुगा जालिम लोशन जातीय व्यवसाय मरियु ग्रामीणाभिवृद्धि बैंक नाबार्ड क्राफ्ट मेला 2023 हस्तकळलु चेनेत महिला संघाल उत्पत्तुल प्रदर्शन मरियु विक्रयम जनवरी 3 నుండి 12వ తేదీ వరకు మేరిస్టెల్లా ఇండోర్ స్టేడియం పంటకాలవ రోడ్ పటమట విజయవాడ ఈ సమాచారం మీకు అందించిన వారు నాబార్డ్ ప్రాంతీయ కార్యాలయం ఆంధ్రప్రదేశ్ తిరిగి వార్తలకు స్వాగతం అరుదైన గాకల్స్ వ్యాధితో బాధపడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చొరవతో చికిత్స అందుకుంటున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన హనీ తల్లిదండ్రులు నాగలక్ష్మి రాంబాబు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఈ రోజు కలిశారు హనీ పుట్టినరోజు కావడంతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు గాకల్స్ వ్యాధితో బాధపడుతున్న హనీకి చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి ఇప్పటికే కోటి రూపాయలు మంజూరు చేయగా చిన్నారికి అవసరమైన ఇంజెక్షన్లతో పాటు నెలకు 10,000 రూపాయల పెన్షన్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది ముఖ్యమంత్రి ఆదేశాలతో చికిత్స తీసుకుంటున్న చిన్నారి ఆరోగ్యంగా ఉల్లాసంగా ముఖ్యమంత్రిని కలవడంతో జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు ఒకప్పుడు పోలీస్ స్టేషన్కి రావాలంటే ప్రజలు భయపడే రోజులు పోయాయని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పోలీస్ వ్యవస్థ ప్రజలకు ఎంతగానో చేరువైందని హోంమంత్రి తానేటి వనిత అన్నారు నూజివీడి మండలం కేంద్రం ఆగ్రిపల్లిలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ను ఆమె ఈరోజు ప్రారంభించారు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉందని ప్రజలకు సేవలు అందించడంలో ఆ శాఖ సమర్థవంతంగా ముందుకు దూసుకువెళుతుందన్నారు పోలీసుల పనితీరుతో నేరాలు గణనీయంగా తగ్గాయన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా పోలీస్ సిబ్బంది అందరూ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చాలా కమిటెడ్గా వర్క్ చేయడం జరుగుతుంది అందువల్లనే వాళ్ళంతా సిన్సియర్గా చేయడం వలన ఈ రోజున మన రాష్ట్రంలో క్రైమ్ రేట్ కూడా తగ్గడం జరిగింది ఈ రోజున ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటున్నారు ఎందుకు అని అంటే పోలీస్ ఇదివరకు గతంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అంటే కొంత భయం ఉండేది పోలీస్ అంటే కొంత భయం ఉండేది కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ తీసుకురావడం వలన వాళ్ళు ప్రజలతో చక్కగా అంటే పోలీస్ స్టేషన్కి ఎవరైతే ఇబ్బంది పడి వస్తున్నారో వాళ్ళని ట్రీట్ చేసే విధానంలో వాళ్ళతో మాట్లాడే విధానంలో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే విధానంలో వాళ్ళకి జరిగిన అన్యాయానికి వాళ్ళకి ఏ విధంగా అండగా నిలబడాలన్న విధానంలో చాలా మార్పులు రావడంతో ఈ రోజున రానున్న గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు విజయవాడ క్యాంపు కార్యాలయంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జవహర్ రెడ్డి మాట్లాడుతూ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 26న గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలన్నారు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వంటి ప్రముఖులు పాల్గొనున్న నేపథ్యంలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేలా వివిధ శాఖలకు చెందిన శకటాలను ఆకర్షణీయంగా రూపొందించి సిద్ధం చేయాలని జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఇటీవల మృతి చెందిన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ పివి చలపతిరావు సంస్మరణ సభ ఈ రోజు విశాఖలో జరిగింది రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు ఎంపీ సీఎం రమేష్ నివాళులర్పించారు తను నమ్మిన సిద్ధాంతాల కోసం గ్రూప్ వన్ అధికారి ఉద్యోగిని వదిలి ప్రపంచం గర్వించదగ్గ ప్రస్తుత భారతదేశాన్ని చూడాలని భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేసిన వ్యక్తి చలపతిరావు అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు ఎంపీగా పోటీ చేయడం ఎమ్మెల్సీగా ఉండడం వారు 62లో భారతీయ జనసంఘంలో ప్రవేశించడం ఒక గ్రూప్ వన్ ఆఫీసర్గా దానికి రిజైన్ చేయడం ఆనాటి నుంచి మరణించే నాటి వరకు అనేక సంవత్సరాలుగా అనేక మంది కార్యకర్తల యొక్క హృదయాలకి చాలా దగ్గరగా వారు
జీవితాన్ని గడపడం జరిగింది. ఎవరి కోసం, దేని కోసం అంటే ఈ దేశం కోసం. వారు జీవించున్నంత కాలం ఆరోగ్యంగా పార్టీ పనిచేస్తూ నేను పరమపదించాలని కోరుకునేవారు. వారు ఎల్లా కాలంలో వారికి ఆరోగ్యం కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ప్రతిరోజు వారి కార్యకర్తలతో మాట్లాడడం, ప్రతిరోజు కార్యకర్తల కోసం, వ్యవస్థ కోసం నేను జీవిస్తున్నాననేటువంటి ఒక ఆలోచన నిర్మాణం చేస్తూ వారు ప్రయాణం కొనసాగింది. కల్పతరావు గారు పేరు చెప్తూనే ఒక క్రమశిక్షణకు మారుపేరని ఆయనకు నేను గత 4 సంవత్సరాల్లో ఎక్కువ బీజేపీ నాయకులతో కలిసినప్పుడు ఢిల్లీలో ఏ నాయకుడు చివరి వరకు పార్టీ కోసం పనిచేసిన మహోన్నత వ్యక్తి అని, రాజకీయాల్లో క్రమశిక్షణకు మారుపేరుగా చలపతిరావు నిలిచారని రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ తెలిపారు. అంటే ఆయన ఏ విధంగా పార్టీలో యావత్ భారతదేశంలో ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ అంటే చలపతిరావు గారి పేరు చెప్పకుండా వినకుండా మనం ఉండలేం. ఆయన ఈరోజు మన మధ్యలో లేకున్నా ఆయన చేసిన పనులు, ఆయన చేసిన సేవలు మనం తలుచుకుంటూ ఆ బాటలో మన మాధవ్ గారు కూడా నడిచి అంతటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన ప్రధాన కార్యదర్శిగా తొలిసారి మహిళా నియమితులయ్యారు. 1989 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన శాంతికుమారి ఈరోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆమె అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. గతంలో వైద్య ఆరోగ్య శాఖలో బాధ్యతలు నిర్వహించారు. అలాగే మెదక్ కలెక్టర్గా కూడా విధులు నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావును కలిశారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, రాష్ట్ర డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు శాంతికుమారికి అభినందనలు తెలిపారు. ప్రముఖ దర్శక ధీరుడు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ల కాంబినేషన్లో వచ్చిన ప్రతిష్టాత్మక సినిమా త్రిబులార్ ప్రతి భారతీయుడు గర్వపడేలా అవార్డులను అందుకుంటుంది. ఇప్పటికే ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డును కైవసం చేసుకుని భారతీయుల సత్తా చాటింది. త్రిబులార్ ప్రతిష్టాత్మక అవార్డును కైవసం చేసుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ సినిమాలోని నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. కాలిఫోర్నియాలోని ది బేవర్లీ హిల్టన్ హాల్లో వేదికగా జరిగిన ఈ అవార్డుల ప్రధానోత్సవంలో రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్, కీరవాణి పాల్గొన్నారు. కీరవాణి ఈ అవార్డును అందుకున్నారు. నాటు పాటను చంద్రబోస్ రాయిగా, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రాఫర్గా పనిచేశారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డును ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. గతంలో ఈ అవార్డులు గెలుచుకున్న ఎన్నో సినిమాలు ఆస్కార్స్లోనూ సత్తా చాటాయి. దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు గిర్రు సెంపులేసుకొని కర్ర సాము చేసినట్టు మర్రి సొట్టు నీళ్ళలోన కుర్ర గుంపు కూడినట్టు ఎర్ర జొన్న రొట్టెలోన విరపదొక్కు కలిపినట్టు నా పాట చూడు, నా పాట చూడు, నా పాట చూడు. నాటు 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 వీర నాటు 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 కూర నాటు. అత్యంత ప్రజాదరణ పాటను రూపొందించి ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న త్రిబులార్ చిత్ర యూనిట్కి రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల, సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అభినందనలు తెలిపారు. నాటు పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్గా అవార్డు సాధించి ప్రపంచ సినీ దిగ్గజాలను సైతం విశేషంగా ఆకట్టుకుందన్నారు. త్రిబులార్ చిత్ర దర్శకులు రాజమౌళి, ఇతర యూనిట్ సభ్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సినీ నిపుణుల సత్తాను విశ్వవేదికపై చాటి చెప్పారని, తెలుగు వారంతా త్రిబులార్ బృందాన్ని చూసి గర్వపడేలా చేశారని మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రశంసించారు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. సిగ్గెందుకు పడుతున్నావు? గజ్జి తామర దొరద అందరికి వస్తాయి. జాలిం లోషన్ నాకు నానమ్మిచ్చింది. చర్మ వ్యాధులకు అద్భుత పరిష్కారం అంది. జాలిం లోషన్ పురాతన యోధుడు. పురాతనమైందే మెరుగైంది. జాలిం లోషన్ ఫాస్టెస్ట్, ట్రస్టెడ్, టెస్టెడ్ తరతరాలుగా. జాలిం లోషన్.
ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా? అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని. అవును కదా, వయసు అయిపోయినప్పుడు అప్పుడప్పుడు సహాయం కావాలి మరి. కానీ బ్యాంకింగ్ కాదు. అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ అందరికంటే ఉందని. మీరు 70 ఏళ్ళు నిండిన వారైనా, మీరు బ్యాంకుకి వెళ్ళలేకపోయినా, బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. అనంతపురం అనగానే తరచుగా పేపర్లలో వచ్చే ఫోటో టమాటాలు తీసుకెళ్లి రోడ్ల పక్కన పారబోయటం. వ్యవసాయ కూలీ కూలీ పని పోయి చేసినందుకు డబ్బులు ఇస్తున్నారు, దాని కొలతలు వేసి మరీ ఇస్తున్నారు. వాట్ ఈస్ ది గ్యాప్ ఇన్ బిట్వీన్ యూ అండ్ ఉషశ్రీ చరణ్ మినిస్టర్? నాకు ఎక్కడైనా నేను కోరుకునేది ఏంటంటే మర్యాద గౌరవం. మోనార్కులు అనుకున్న వాళ్ళు, కోడెల శివప్రసాద్ లాంటి వాళ్ళు కూడా జగన్ మేనియాలో ఆ ఎలక్షన్స్లో వైప్ ఆఫ్ అయిపోయారు. పెద్దగా బతుకుంటారు, గొప్పగా బతికిన వాళ్ళు ఎట్లాంటి బతికిన వాళ్ళు, చావు అనేది సమానం కదా. అతడో సాధారణ వ్యక్తి, డిగ్రీలు పీహెచ్డీలు చేయలేదు, అయితేనేం కొత్త విషయాలను ఆసక్తికర అంశాలను తెలుసుకోవాలనే తపన నేడు ఎందరో విద్యావంతులను అతని వైపు ఆసక్తిగా చూసేలా చేస్తోంది. అసలు ఎవరితను, అతను ఏం సాధించాడు అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. అతను ముఠా కార్మికుడు, నిత్యం బరువులు మోస్తూ కుటుంబాన్ని పోషించే వ్యక్తి నేడు ఎందరినో ఆలోచింపచేస్తున్నారు. కేవలం 5వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న అతను నిరంతరం చరిత్ర అన్వేషణలో మునిగిపోతుంటారు, శాసనాలను శోధిస్తారు, తాను తెలుసుకున్న సమాచారాన్ని అందరికీ అందించే ప్రయత్నం చేస్తారు ఈ నిత్య విద్యార్థి. ఆయనే మణిమేల శివశంకర్. గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని మామిళ్లపల్లి గ్రామంలో జన్మించిన ఆయన దైవ దర్శనం కోసం ఆలయాలకు వెళ్తున్నప్పుడు ఆలయ చరిత్రను తెలుసుకుంటూ అక్కడుండే శాసనాలపై ఆరా తీసేవారు. ఈ క్రమంలో శివశంకర్కు చరిత్రపై ఆసక్తి మరింత పెరిగింది. అతనికి ఉన్న ఆసక్తి కాలక్రమంలో అలవాటుగా మారింది. దీంతో చరిత్ర పుటల్లో కనుమరుగైన ఎన్నో అంశాలు వెలుగులోకి వచ్చాయి. విద్యకి ఆసక్తికి సంబంధం లేదని నిరూపిస్తున్నారు గుంటూరు జిల్లాకు చెందిన మణిమేల శివశంకర్. తాను చదివింది కేవలం 5వ తరగతి అయినా కానీ చరిత్ర మీద, అలాగే వివిధ దేవాలయాలు, గ్రామాల చివర ఉన్న పలు శాసనాల మీద తనకున్న ఆసక్తిని ఒక పుస్తక రూపంలోకి తీసుకొచ్చే స్థాయికి ఆయన తీసుకొచ్చారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా ఎదమదల గ్రామంలోని శివాలయంలో ఇప్పుడు మనం ఉన్నాము. ఈ శివాలయంలో ఉన్న శాసనాన్ని కూడా ఆయన పూర్తిగా లిఖిత రూపంలోకి తీసుకొచ్చి పలువురికి దాని విజ్ఞానాన్ని పంచుతున్నారు. శివశంకర్ గారు చెప్పండి, అసలు ఈ విధమైన ఆసక్తి మీకు ఎలా కలిగింది? నేను మా మేనమామ వెంట బాపట్ల దగ్గర ఉన్న భర్తిపూడి గ్రామంలో జన్మించాను. ఆ ఊర్లో వెలిచర్ల, నేరేడుబల్లి, ములకపడనే గ్రామాలు పూర్వం ఉండేయని చెప్పేవారు. అందువల్ల నాకు ఆసక్తి కలిగింది. ఆ క్రమంలో గుంటూరు వచ్చాక అనేక శాసన పుస్తకాలు అవి ఇవి చదువుతూ ఉన్నాను. అలా ఆసక్తి పెరిగింది. తన వృత్తిని కొనసాగిస్తూనే తన పని పూర్తవగానే శాసనాల అన్వేషణ కోసం తిరుగుతుంటారు శివశంకర్. ఆర్కియాలజీ విభాగం అందుబాటులోకి తెచ్చిన శాసనాలు చదవడం, కొత్త శాసనాలను సేకరించడం నిత్యకృత్యంగా మార్చుకున్నారు. కొన్నాళ్లుగా సాగుతున్న ఈ అధ్యయనంలో అనేక శాసనాలను ఆయన పరిశీలించారు. వీటి ఫలితంగానే గుంటూరు జిల్లా పరిధిలో ఇప్పటి వరకు అదృశ్య గ్రామాల చరిత్రను ఆయన వెలికితీశారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 500 గ్రామాలు అదృశ్యమైనట్లు గుర్తించారు. డిగ్రీలు లేకపోయినా పరిశోధకుడిగా చరిత్రకారుల సరసన నిలిచారు. జిల్లాలో ఎన్నో అదృశ్యమైన గ్రామాలకు కాలినడకన వెళ్లి అందుబాటులో ఉన్న స్థానిక రికార్డులను తిరగవేసి చరిత్రను తడిమి చూశారు. సమీప గ్రామాల్లో పెద్దల్ని పలకరించి గ్రామాల చరిత్రను తెలుసుకునేవారు శివశంకర్. ఇలా జిల్లాలో 500 అదృశ్యమైన గ్రామాల పుట్టు పూర్వోత్తరాలు, చరిత్ర, సంస్కృతి వివరాలను సేకరించారు. మండలాల వారీగా అదృశ్య గ్రామాల వివరాలను గుంటూరు జిల్లా అదృశ్య గ్రామాల పేరుతో ఓ పుస్తకాన్ని రాశారు. దీంతో శివశంకర్ ఆసక్తిని తెలుసుకున్న పొరుగు జిల్లాలకు చెందిన అనేక మంది వారి వారి జిల్లాల్లో అదృశ్య గ్రామాలను కూడా తెలుసుకోవాలనే ఆసక్తి పెంచుకున్నారు. ఓకే, దీనికి క్రెడిబిలిటీ ఏంటి? మీరు దాదాపు 5వ తరగతి చదువుతున్నారు, అనేక మంది పిహెచ్డీలు అవి కూడా చేసి దీని మీద సంవత్సరాల తరబడి రీసెర్చ్ చేస్తూ కూడా దాంట్లో పండిపోయి
వీటినన్నింటిని గ్రంథాకరణ చేస్తున్నారు. కానీ మీరు కేవలం 5వ తరగతి చదువుకొని కొన్ని సంవత్సరాలు మాత్రమే వీటి మీద పరిశోధన చేశారు. దీనికి మనం క్రెడిబిలిటీ ఏ విధంగా ఇవ్వచ్చు, అంటే దీన్ని ఏ విధంగా మనం ప్రజలు నమ్మాలి అని చెప్పచ్చు? శాసనం అనేది ఒక రికార్డ్గా ఖచ్చితంగా నమ్మవచ్చు. అయితే ముఖ్యంగా ఏ చరిత్రకైనా దేనికైనా ముఖ్యంగా శాసనాన్ని ఆధారంగా చెప్తారు. ఈ శాసనాలు చదవటంలో పలు ఇబ్బందులు వస్తాయి. పిహెచ్డీ లేని వాళ్ళు కూడా దానికి కొంత ఎక్స్పర్టైజ్ అంతైనా అవసరం అని చెప్పచ్చు. అట్లాంటిది కేవలం తక్కువ చదువుకున్న మీరు ఈ శాసనాలు చదువుకోవడం చదవటంలో వాటిని అర్థం చేసుకోవడంలో ఎదుర్కొన్న ఇబ్బందులు ఎట్లా ఉన్నాయి? శాసనము 80 శాసనాలు 1893లోని రికార్డ్ అయ్యాయి. ఇవి ఎస్ఐ వాల్యూము 4లో ఉన్నాయి. ఇవి సంస్కృత ఆంధ్ర భాష మిళితంలో ఉన్నాయి. ఇవి ఫస్ట్లో కష్టమైనా సరే క్రమేపీ అవి చక్కగా చదువుకోవచ్చు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా చూస్తే దాదాపు 500 గ్రామాలు అదృశ్యం అయిపోయినాయి అని చెప్పి మీరు కోట్ చేస్తున్నారు. మీ భవిష్యత్ కార్యక్రమం ఏంటి? ఇంకా ఈ విషయంలో ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? నేను అనేక ఇంకా కొన్ని శాసనాలు గ్రామాలు కొలకలూరు శాసనాలు అనేది డెవలప్ చేస్తున్నాను. తర్వాత వినుకొండసీమ దండకవిలు అనే వ్రాతపతి 200 సంవత్సరాల క్రితం ఉంది. తదుపరి ప్రకాశం జిల్లా అదృశ్య గ్రామాలని ఒక పుస్తకం, అవన్నీ 1 బై 1 చేసుకుంటూ వస్తున్నాను. భవిష్యత్తులో కొలకలూరి శాసనం, వినుకొండ సీమ దండకవులు వంటి అనేక శాసనాలతో సహా పలు అంశాలను పరిశీలించే పనిలో నిమగ్నమయ్యారు శివశంకర్. ఓ సాధారణ వ్యక్తి ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా తన ఆసక్తితో చేస్తున్న ఈ కృషిని అందరూ ప్రశంసిస్తున్నారు. వారి వారి జిల్లాల్లో అదృశ్య గ్రామాలు వెలికితీసే ప్రయత్నంలో పడ్డారు. నిరంతర విద్యార్థుల శివశంకర్ చేస్తున్న ప్రయత్నం నేటి యువతకు ఆదర్శం. విద్యార్థులకు పరీక్షల సమయంలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమం ఈ నెల 27వ తేదీ శుక్రవారం జరగనుంది. దేశవ్యాప్తంగా పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రధాని ముచ్చటించనున్నారు. ఢిల్లీలోని తలకతోరా స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా 31 లక్షల మంది విద్యార్థులు, 5 లక్షల మంది ఉపాధ్యాయులు, 2 లక్షల మంది తల్లిదండ్రులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పరీక్షా పే చర్చ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్లో 2 రెట్లు పెరిగాయని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. 150 దేశాల నుంచి విద్యార్థులు, 51 దేశాల నుంచి ఉపాధ్యాయులు, 50 దేశాల నుంచి తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో వారి పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అడిగే సందేహాలను ప్రధాని నివృత్తం చేస్తారు. ఉత్తర భారతదేశాన్ని చలిగాలులు వణికిస్తున్నాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, బీహార్లలోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే పలు ప్రాంతాల్లో చలిగాలులు వీస్తున్నాయి. పొగమంచు కారణంగా 97 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 66 ఎక్స్ప్రెస్ రైళ్లు, 74 ప్యాసింజర్ రైళ్లు రద్దయ్యాయి. అమెరికాలో ద్రవ్యోల్బణ గణాంకాలు వెలవడనున్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు అత్యంత అప్రమత్తంగా చలించాయి. తీవ్ర ఒడిదుడుకుల మధ్య చివరకు ట్రేడింగ్ను ఫ్లాట్గా ముగించాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే లాభాల్లోకి చేరుకుని అనంతరం రోజంతా గరిష్టాల వద్ద అమ్మకాలు, కనిష్టాల వద్ద కొనుగోళ్ల మధ్య ఊగిసలాడాయి. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్లు మాత్రం అప్రమత్తత పాటించాయి. ఈ నేపథ్యంలో ఉదయం 60134 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ చివరకు 9 పాయింట్ల స్వల్ప నష్టంతో 60105 దగ్గర స్థిరపడింది. ఇక 17924 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన నిఫ్టీ చివరకు 18 పాయింట్లు నష్టపోయి 17895 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.59 రూపాయల వద్ద నిలిచింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. Come on boys, let's go practice. అరే ఉండు గురు, నా బ్యాంక్